Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని వర్సెస్ నిమ్మగడ్డ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు షురు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసుకు కొడాలి నాని సమాధానం చెప్పినప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం కొడాలి నానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో నాని మరొక సీరియస్ స్టెప్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏపీ మంత్రి కొడాలి నానిపై ఐపీసీ సెక్షన్ 504, 505, 506 క్రింద కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడంతో కొడాలి నాని ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ షోకాజ్ నోటీసుల వ్యవహారం, అలాగే మీడియాతో మాట్లాడవద్దు అంటూ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్న కొడాలి నాని ఇక తాజాగా నిమ్మగడ్డ మంత్రి నానిపై కేసు నమోదు చేయాలంటూ వేసిన అడుగుతో తానేమీ తక్కువ కాదంటూ ప్రివిలేజ్ కమిటీని ఆశ్రయించనున్నారు కొడాలి నాని. నిమ్మగడ్డ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చినప్పటికీ తనపై కేసులు నమోదు చేయమని చెప్పి మంత్రి అయిన తనను అవమానిస్తున్న తీరు, నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరుపై కొడాలి నాని ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ సభా హక్కుల ఉల్లంఘన క్రింద ప్రివిలేజ్ కమిటీకి విచారణ చేయవలసినదిగా ఆదేశించింది. ఇక తాజాగా కొడాలి నాని కూడా ప్రివిలేజ్ కమిటీని ఆశ్రయించనున్న కారణంగా 1-2 రోజుల్లో ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డకు నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.